నమస్తే. వైట్ఫీల్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. ఈ నెల 9 నుండి 18 వరకు జరుగు న్యాయసేవ వారోత్సవాలలో భాగంగా నగరి పట్టణంలోని సివిఆర్ కళ్యాణ మండపం నందు ఈరోజు నగరి సివిల్ జూనియర్ జడ్జ్ డి దుర్గా కళ్యాణి గారి ఆధ్వర్యంలో మండల డ్వాక్రా మహిళలకు న్యాయ విజ్ఞాన సేవా సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరి ఎంఆర్ఓ మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, నగరి ఎస్ఐ మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 9 నుండి 18 తేదీ వరకు జరుగుతున్న న్యాయ సేవా వారోత్సవాలలో భాగంగా ఈరోజు నగరి యందు గల సివిఆర్ కళ్యాణ మండపంలో డ్వాక్రా మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సివిల్ జూనియర్ జడ్జ్ డి కళ్యాణి దుర్గా గారు మాట్లాడుతూ, మహిళలు అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో రాణించాలని, స్త్రీలకు కల్పించబడిన చట్టపరమైన అంశాలను ఈ సదస్సు ద్వారా తెలియజేశారు. అనంతరం ఎంఆర్ఓ వెంకటరమణ గారు మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అనగా ఇసుక అక్రమ రవాణా, భూ సమస్యలు ప్రతి ఒక్కరూ తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉచితంగా అందజేసే మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు నగరి పట్టణంలోని కస్తూరి కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సమక్షంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా టీడీపీ పట్టణ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నగరి పట్టణంలోని కస్తూరి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్సీ శ్రీ గాలి ముద్దుకృష్ణమనాయుడు హాజరై తన రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్తావన తెలియజేస్తూ, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి వెన్నెముక లాంటి వారు అని, తన రాజకీయ జీవితంలో ఎదురైన సంఘటన గురించి వివరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని, పార్టీ నాయకులను ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలని, పార్టీ ప్రతిష్టకు, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సమావేశం ద్వారా కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నగరి పట్టణ టీడీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, గుణ, బాలాజీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గమైన పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ 19వ వార్డును సందర్శించి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో 19వ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు యువనేత గాలి భానుప్రకాష్ తెలుగుదేశం చేపట్టిన
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని వార్డులోని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలి అంటూ ఆ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ వర్మకు తెలియజేశారు. 19వ వార్డుకు నేను 3వసారి రావడం జరిగిందని, ఇక్కడ ప్రజలు నన్ను ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని, ఇది కేవలం తెలుగుదేశ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని ఆయన తెలియజేశారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపాల్ రాజేంద్ర నాయుడు గారి సమక్షంలో గ్రంథాలయ వార్షికోత్సవ కార్యక్రమం కళాశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ నిర్మలా జ్యోతి గారు, ఐపీఎస్సీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి గారు, గ్రంథాలయ ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవానికి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర నాయుడు గారు మరియు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ నిర్మలా జ్యోతి గారు, ఐపీఎస్సీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి గారు, గ్రంథాలయ ఉపాధ్యాయ శ్రీనివాసులు గారు మరియు కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ గ్రంథాలయంలో ప్రతిరోజు పుస్తకాలను చదవడం వల్ల ప్రపంచ మేధాశక్తిని పెంపొందించుకోవచ్చని, ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయంలో ప్రతిరోజు పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెంపొందించుకోవచ్చని తెలియజేశారు. అలానే ప్రొఫెసర్ నిర్మలా జ్యోతి గారు మాట్లాడుతూ సమయం అన్నింటికన్నా విలువైనదని, ప్రతి ఒక్క విద్యార్థి ఒక క్షణాన్ని కూడా వృధా చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం గ్రంథాలయ ఉపాధ్యాయులు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ గ్రంథాలయం విద్యార్థి జీవితంలో ముఖ్య భాగమని, ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో పుస్తకాలను పఠించడం వల్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని, గొప్ప మేధావులు అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయం చదవడం పట్ల ఆసక్తిని కనపరచాలని, తద్వారా గొప్ప స్థానాన్ని చేరుకుంటారని తెలియజేశారు. లైబ్రరీ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చిన్న మాటను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణము సూత్రధారి పాత్రధారి మన డాక్టర్ శ్రీనివాసులు గారు, వారి యొక్క అభిమానము నన్ను ఇక్కడికి రప్పించింది. అంతేకాక లైబ్రరీ గురించి చెప్పారు ఎంత చక్కగా పెట్టుకొని ఉన్నారనని, అలా వస్తూ ఒక సారి దృష్టి సారించాను ఎంత సిస్టమాటిక్గా ఉంది అని అంటే, ఒక యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నంత బాగా ఒక మినీ లైబ్రరీ, మినీ యూనివర్సిటీ లైబ్రరీ లాగా పెట్టుకుంటున్నారు. అందులో శ్రీనివాసులు గారి తపన కనిపిస్తుందండి. తపన ఉంటే మనిషి ఎంత దూరమైనా ఎదగగలడు. నగరి పట్టణ 4వ వార్డు కౌన్సిలర్ ఏఎస్ బాలాజీ రేవతి అధ్యక్షతన అరవకాపు వీధిలో తాగునీటి పైప్లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పైప్లైన్ పనులను సుమారు 4 లక్షల వ్యయంతో నిర్మించడం జరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరిగిన కార్తీక మాస వనభోజనాలు ఆలయ ఈవో బ్రహ్మరాంభ ఆధ్వర్యంలో దేవస్థాన భరద్వాజ తీర్థంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం నడుమ ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరిగిన కార్తీక మాస వనభోజనాలు ఆలయ ఈవో బ్రహ్మరాంభ ఆధ్వర్యంలో దేవస్థానం భరద్వాజ తీర్థంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం నడుమ ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తిలో సర్వేశ్వరునికి శతరుద్రీయ యోగం నిర్వహించారు. పట్టణంలోని తుఫాను సెంటర్లోని పిఆర్సి కళ్యాణ మండపంలో శతరుద్రీయ కమిటీ వారు అయిన శివకేశవులు ఆరాధనకై ప్రసిద్ధి చెందిన కార్తీక మాసంలో సర్వేశ్వరునికి శతరుద్ర యాగం జరిపించారు.
తిరుపతి మండలం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు బుధవారం రాత్రి అమ్మవారు బద్రీనారాయణుడి రూపంలో చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. బుధవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువేదుల్లో బద్రీనారాయణుడిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో వేదోక్తంగా అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. నేత్రపర్వంగా స్నాగిన స్నపన తిరుమంజన సేవను తిలకించి భక్తులు తన్మయత్నం చెందారు. సాయంత్రం ఆస్థాన మండపంలో వేడుకగా ఊంజల్ సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని వాహన మండపానికి వేంచేపు చేసి పట్టు పీతాంబర వజ్ర వైడూర్య ఆభరణాలతో బద్రీనారాయణుడిగా అలంకరించారు. తరువాత చిన్నశేష వాహనంపై కొలువు తీర్చారు. రాత్రి 8 గంటలకు చిన్నశేష వాహనంపై తిరువేదుల్లో విహరిస్తూ అమ్మవారు భక్తులను కటాక్షించారు. సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సంయోగకర్త ఆదిమూలం గారు వైట్ఫీల్డ్ న్యూస్ ఛానల్కి అభినందనలు తెలియజేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సమస్యలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సంయోగకర్త ఆదిమూలం గారు మాట్లాడుతూ వైట్ఫీల్డ్ ఛానల్కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, వేలాది మంది ప్రజలు సమస్యలను ఆయనకు తెలియజేసుకుంటున్నారని, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతుల కొరకు ఎంతో కృషి చేశారని, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల పథకం, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రజలకు చేరువ చేశారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మరెన్నో సేవలు చేస్తారని, ఆయన ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంయోగకర్త ఆదిమూలం గారు ప్రజలను కోరారు. మీకు అందరికీ తెలిసిన విషయం, జగనన్న ఆరోగ్య దీవెన పైన స్టార్ట్ చేసినప్పుడు మేమంతా కూడా పాదయాత్ర పాల్గొన్నాం. అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తున్నాయి ప్రజల నుంచి, అపూర్వమైన స్వాగతం పెంచుకున్నారు. కారణం ఏమంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన దానికి దీన్ని కంపేర్ చేసిన తర్వాత వారు పాదయాత్ర ముగించి పబ్లిక్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమంలో ప్రమాణం చేశారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి విద్యార్థికి, ప్రతి రైతుకు, ప్రతి దాత అత్యాచారులందరికీ కూడా న్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు సమస్యలు తెలుసుకోవడానికి కారణం జగనన్న పాదయాత్ర సందర్భంగా ఈరోజు మీరందరూ టీవీ ఛానల్ అని చూస్తున్నారు. చాలా సంతోషం. కారణం ఏమంటే, బడుగు బలిహీనులందరికీ కూడా గృహ నిర్మాణం కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కూడా 40 సంవత్సరాలకే 2,000 రూపాయలు పెన్షన్ చెప్పడం కానీ, ఇల్లు కానీ, విద్యార్థులకు కానీ అమ్మఒడి కార్యక్రమం కానీ, ఇవన్నీ ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు స్వాల స్పందించి ఎక్కడ పోయినా అపూర్వమైన స్వాగతం పొందుతున్న సందర్భంగా మేము కూడా ఈ ప్రాంతం రాష్ట్రాలందరూ కూడా మీరందరూ కూడా టీవీ ఛానల్ ద్వారా మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా జగన్ ఆదరించండి. ఒకే ఒకసారి జగనానికి అవకాశం ఇవ్వండి. ఎంతోమందికి మీరు అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబం ఈరోజు గతంలో కూడా గడప కార్యక్రమం చేసిన బ్రహ్మాండం జరిగింది. ఈరోజు అదే వైఎస్ఆర్ కుటుంబం కూడా ప్రతి మండలం కూడా తిరిగాము. చాలా అపూర్వమైన స్పందన ఉంది. తప్పకుండా జగన్ ముఖ్యమంత్రి కావాలని, ఎక్కడ పోయినా, ఏ పల్లి పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఏ పట్టణం పోయినా జగన్ను ఒకసారి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న సందర్భంగా, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, పాలన యంత్రాంగం పూర్తిగా అభివృద్ధి కార్యం కావచ్చు, సంక్షేమ కార్యక్రమం విఫలమైంది. ఈరోజు చూసినట్టయితే పుత్తూరు నుంచి సారి మరి ఊతుకుడు దాకా సుమారు 40 కిలోమీటర్ దూరం నడవలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు రైతాంగం కావచ్చు. గత కొన్ని నెలలుగా పోలీసులు హెల్మెట్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ యువత హెల్మెట్పై నిర్లక్ష్యంతో తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. పుత్తూరు పట్టణంలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాల నందు చదువుతున్న ఒక విద్యార్థి హెల్మెట్ ధరించకపోవడంతో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. గత కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్పై పోలీసులు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ పుత్తూరు పట్టణంలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో పల్లిపట్టు తాలూకు గ్రామంకు చెందిన సాయి తరుణ్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. పిచ్చాటూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ఈరోజు మండలంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛతా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలో పిచ్చాటూరు జడ్పీహెచ్ఎస్ ప్రాథమికోన్నత పాఠశాల గెలుపొందగా జడ్పీహెచ్ఎస్ పులిగుండ్రం రన్నరప్గా నిలవడం జరిగింది.
పిచ్చాటూరు ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి స్వచ్ఛతా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పిచ్చాటూరు సర్పంచ్, ఎంఈఓ మేడం గారు, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సభ నిర్వహించి స్వచ్ఛత గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ మరుగుదొడ్లు అందరూ ఉపయోగించుకోవాలని, ఆరు బయట మల విసర్జన చేయరాదని తెలియజేశారు. ఈ పోటీలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పిచ్చాటూరు గెలుపొందగా జెడ్పీహెచ్ఎస్ పులిగుండ్రం రన్నరప్గా నిలవడం జరిగింది. ప్రతిరోజు ప్రసారమయ్యే వైట్ఫీల్డ్ న్యూస్ను మీ అభిమాన ఛానల్ వైట్ఫీల్డ్ నందు ప్రతిరోజు రాత్రి 8:30 అలానే ఉదయం 8:00 ప్రసారమయ్యే వైట్ఫీల్డ్ న్యూస్ను చూడగలరు. ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్కి సమాప్తం. నమస్కారం.